హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పుత్ర బొమ్మ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారులే. ఈరోజు అయితే మళ్ళీ ఓ మంచి సండే స్పెషల్ స్నాక్ అండి. సండే స్పెషల్ అనగానే నాన్ వెజ్ కానీ అనుకోవద్దు, వెజిటేరియన్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, మనం పెద్దోళ్ళం కూడా తినొచ్చు. అదేంటిదంటే స్వీట్ కార్న్ రెసిపీ. నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు పోసేసుకున్నాను. మెజర్మెంట్ ఏం లేదు, నీళ్ళు పోసేసుకొని మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంటాయి కదా, వాటిని నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ ఏంటంటే మనం కంకుల్లా కాకుండా ఒలిచేసుకొని ఉడికించుకున్నాడే. తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా స్వీట్ కార్న్ కలర్ రావాలని ఇట్లా వేసుకున్నాను. అంతే, మంచిగా మెత్తగా ఉడికిపోయేటందుకు ఒక 20-30 నిమిషాలు అట్లా ఉంచేసేయండి. మంచిగా ఉడుకుతాయి, మనం ముడితే మెత్తగా కావాలి కదా. స్వీట్ కార్న్ మనం కంకులు ఎట్లా ఉడికించుకుంటామో తెలుసు కదా. అంతే, ఒక 30 నిమిషాలు అట్లా ఉడికించేసుకున్నారనుకోండి సరిపోతుంది, మెత్తగా కావాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, నేనైతే డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కంకుల్లా ఎట్లా ఉడికించుకొని తిన్నా తింటారు, కాకపోతే రొటీన్గా కాకుండా డిఫరెంట్గా తింటే ఇంకా బాగుంది నాకైతే. తర్వాత ఒక అరగంట తర్వాత, ఒక 30 నిమిషాలు అని చెప్పాను కదా, 20-30 నిమిషాల మధ్యలో ఉడికిన తర్వాత తీసేసుకుంటున్నాను అన్నిటినీ. స్వీట్ కార్న్ అన్నిటినీ జల్లెట్తో తీసేసుకుంటున్నాను. ఇవి మొత్తం చల్లగా కానియాలి. మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, అది మొత్తం చల్లగా అయినాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రెష్గా దంచుకున్నది ఉంటే బాగుంటుంది, నా దగ్గర లేదు, ఇంట్లో ఆల్రెడీ వాడుకునేదే వేసేసిన. తర్వాత ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు దాంట్లో వేసాము కానీ ఎక్కువ నీళ్ళల్లోకే వెళ్ళిపోతుంది కదా, కార్న్కి ఎక్కువ ఉండదు కదా, అందుకే దీంట్లో కూడా కొంచెం వేస్తున్నాను. మనం మళ్ళీ పిండి అవి వేసుకొని కలుపుకుంటాం కదా, అందుకే కొంచెం ఇందులో కూడా వేసిన ఉప్పు. తర్వాత మైదా పిండి తీసుకున్నాను, అది మైదా పిండి కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇదైతే నేను 3 కంకులు ఒలుసుకున్నాను. మీరు పిండి ఇంతే మెజర్మెంట్ అని కాకుండా కార్న్స్కి పడుతుందా లేదా ఎంత పడుతుంది అనేది చూసుకొని వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసిన 3 కంకులకి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వేసింది ఏంటంటే వరిపిండి వేసుకున్నా. వరిపిండి ప్లేస్లో మీరు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వరిపిండి వేసిన. స్వీట్ కార్న్ మామూలుగా హెల్దీ కదా, దీంట్లో మళ్ళీ మైదా పిండి అదంతా వేసి అన్హెల్దీ లాగా చేసుకోవడం ఎందుకు అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కొన్ని వెరైటీస్ టేస్ట్ చేయాలి, చేస్తేనే మంచిది చెయ్యాలని అనిపిస్తుంది. అందుకే పిల్లలకి డిఫరెంట్గా కూడా చేయాలనుకుంటాం కదా, అందుకే. తర్వాత నేను ఆయిల్ అయితే మస్తు అది మంచిగా బాగా వేడైపోయిన తర్వాతనే ఈ స్వీట్ కార్న్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడి కాలేదనుకోండి, ఇవి మంచిగా ఫ్రై కావు, క్రిస్పీగా కావు స్వీట్ కార్న్లు. అందుకే ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మన ఈ మక్కలన్నీ వేసేసుకొని ఒక్కొక్క కొన్ని వేసుకొని మంచిగా ఎంత పడితే అన్ని. మళ్ళీ మంచిగా ఇవి ఏంటంటే కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలించుకోండి. ఇవి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏంటంటే టాప్ టాప్ మన ఎగుతూ ఉంటాయి, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండి వేసేయండి. చూసిరు కదా మంచిగా, నా అయితే ఎర్రగా అయినాయి కదా, గోల్డ్ కలర్ లాగా కొంచెం రెడ్డిష్ లాగా అయినాయి కదా, ఇట్లా అయితే సరిపోతుంది. స్వీట్ కార్న్ ఏంటంటే కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, అందుకే జాగ్రత్తగా పిండి వేసుకోవడం కూడా చూసుకొని వేసుకోండి. తర్వాత నేనైతే ఇంకో జాలీలో వేస్తున్నాను, చూస్తున్నారు కదా, ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది బయటకు వచ్చేస్తుందని జాలీలో వేసుకుంటున్నాను. ఇట్లానే మనం చేసి పెట్టుకున్న కలిపి పెట్టుకున్న మక్కలన్నిటినీ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను చాట్ తయారు చేసేస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని 3 మిరపకాయలు 2 ముక్కల్లాగా చేసేసుకున్నాను. మిరపకాయలు కొంచెం ఫ్రై అయినాక మనం కొంచెం కళ్యామాకు కడిగేసుకొని మంచిగా కళ్యామాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని, తర్వాత కాజులు ఇవైతే ఇక మీ ఇష్టం ఉన్న వేసుకోండి. కాజులకు మాత్రం కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి, కొంచెం రెడ్డిష్ లాగా అయినాయి కదా. ఎప్పుడు అయినాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసిన, నేను మీర మసాలా వేయలేదు చూసారు కదా, అందుకే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్న. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను కాజు ఫ్రై అయిన తర్వాత. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యి గోల్డ్ కలర్ లాగా చూసిగా ట్రాన్స్పరెంట్గా అయినాక మనం ఫ్రై చేసేసుకున్నాం, ముక్కలు వేసేసుకున్నాను. ఇదేనండి సూపర్ సూపర్ డూపర్ రెసిపీ, చాలా అంటే చాలా క్రిస్పీ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది. నాకైతే మస్తు నచ్చింది, మీరు కూడా ట్రై చేయరి, నాకు కమెంట్ చేయరి వీడియో ఎట్లా ఉంది, రెసిపీ ఎట్లా ఉంది అనేది కమెంట్ చేయరి. తర్వాత కొంచెం ఇంకా స్పైసీనెస్ కోసమని ఇంకొంచెం పొడి కారం మళ్ళీ మీదికేం చేసేసుకొని కలిపేసుకున్న.
నిజంగా డెలీషియస్ సూపర్ సూపర్ డూపర్ డిష్, నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయరు రెసిపీ ఎట్లుంది ఏంటిది అనేది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. నిజంగా సూపర్ రెసిపీ అండి. కాజులు అయితే మధ్య మధ్యలో గట్టి గట్టిగా, ఈ కాన్ లోపలనేమో సాఫ్ట్గా, పైననేమో క్రిస్పీగా, అదో రకమైన టేస్ట్, సూపర్ సూపర్. మీరు కూడా ట్రై చేయరి, నాకు కమెంట్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మన పుత్తడి బొమ్మ రెసిపీ. థ్యాంక్ యూ.